అమర్ అనే వ్యక్తి 150 గ్రాములు గాంజా కలిగి ఉన్నాడు. ఆ 150 గ్రాములు పట్టుకున్నప్పుడు అతను చిన్న చిన్న పాకెట్లు చేశాడు. ఆ చిన్న చిన్న పాకెట్లు ఎందుకు చేశారు అనేది మనం గమనించడం బిగిన్ అయింది. దాంట్లో భాగంగా ఇతను ఎవరికైతే సేల్ చేస్తున్నారో, కన్స్యూమర్స్ ఉన్నారో, కన్స్యూమర్స్ లిస్టును కూడా మనం సేకరించడం జరిగింది. కాకపోతే ఈ అమర్కి ఎవరు ఇస్తున్నారు అనేది కూడా మనకు ఇంపార్టెంట్ ఇది ఉంటుంది. అమర్కి ఇచ్చింది కోటేశ్వరరావు చిలకలూరు పేటకి సంబంధించిన వ్యక్తి. ఇతను ఈ కోటేశ్వరరావుకి ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో లింకప్ ఉంది. వాళ్లలో ఒకరు మనకు సంబంధించినంత వరకు బాలాజీ, ఒకరు నెమలి వీరబాబు. వీళ్ళిద్దరు కూడా విశాఖపట్నం జీ మాడవికి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు అక్కడి నుంచి తీసుకొని వచ్చి వీళ్ళకి సప్లై చేస్తున్నారు ఈ కోటేశ్వరరావు వీళ్ళకి. ఈ కోటేశ్వరరావు ఇంటర్మ్ ఏం చేస్తున్నాడు అంటే, ఇలాంటి వాళ్ళు ఎవరైతే పడలర్స్ ఉన్నారో, పడలర్ అంటే ఎవరైతే అమ్ముతున్నారో పిల్లలకి, వివిధ రకాలైన మనుషులకి, వాళ్ళకి అమ్ముతున్నాడు. ఆ విధంగా ఇది బ్యాకప్ అంతా తీసుకున్నాం. నరసారావు పేటకి సంబంధించి ఒక 49 పీపుల్స్ కన్స్యూమర్స్ దాకా ఐడెంటిఫై జరిగింది. దాని పర్సనల్గా వాళ్ళని అందరినీ పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చాము, కొంతమందికి ఇంకా కౌన్సిలింగ్ ఇచ్చేది ఉంది. ఈ తర్వాత దీంట్లో దొరికిన 6 మందిని కూడా, 6 మందిలో మెయిన్ ఇద్దరు వీరబాబు, బాలాజీ ఎవరైతే ఉన్నారో, బాలాజీ ఇక్కడ ఇచ్చేసి వీరబాబు చేతిలో 12 కిలోలు ఇచ్చేసి అతను అనంతపురం పోయి ఓఎల్ఎక్స్లో కారు కొన్నాడు. కారు కొని తీసుకొని వచ్చేటప్పుడు అందరినీ కూడా అరెస్ట్ చేశారు, కారు కూడా సీజ్ చేశారు. ఇందులో పాల్గొన్న ముఖ్యంగా డిఎస్పీకి అభిజిత్ అనేది బ్యాకప్ తీసుకోమని, బ్యాక్ లింకేజెస్ తీసుకోమని, అట్లా ఫార్వర్డ్ లింకేజెస్ కూడా తీసుకున్నారు. బ్యాక్ లింకేజెస్, ఫార్వర్డ్ లింకేజెస్ అంతా కూడా మన చుట్టుపక్కల చిలకలూరుపేట, ఎడ్లపాడు, నాదెండ్ల, నర్సారావుపేట వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు వచ్చారు. ఇందులో భాగంగానే మన దగ్గర 2 రోజుల ముందే పీడియాక్ట్ కూడా పెట్టడం జరిగింది. దుగ్గి మండలానికి సంబంధించి రామానందం అనే పైన 3 కేసులు కంటిన్యూగా మానకపోవడంతో మనం పీడియాక్ట్ ఇంకోట్ చేసి రాజమండ్రి సెంటర్ జైల్లో 2 డేస్ బ్యాక్ కస్టడీకి వదలడం జరిగింది. ఇందులో మెయిన్ మనకు ఎవరైతే అమరు, కోటేశ్వరరావు, నరేంద్ర, జాషువా డానియల్ అండ్ నెమలి వీరబాబు, వంకడావత్ బాలాజీ, ఈ 6 మంది ఈ రాకెట్లో పాల్గొన్నారు. కన్స్యూమర్స్ని అరెస్ట్ చూపించకుండా మొదటి తప్పు కావాలని భావించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. రెండోసారి వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలనుకున్నాం. పేరెంట్స్ అలాగే ఎవరైతే ఎక్కువ మంది దీంట్లో మన దగ్గర ఏంటంటే హమాలి పనిచేసేవాళ్ళు, లేకపోతే ఈ ఆటోలు వెళ్ళేవాళ్ళు, వీళ్ళే ఎక్కువ వాడుతున్నారు. అదృష్టం కొద్దీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇందులో ఎక్కువగా భాగస్వాములు లేరు. వాళ్ళు మన ఇంతవరకు నరసరావుపేటకి ఇలాంటి కల్చర్ అయితే ఇంకా రాలేదు. దానివల్ల మనం వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసి వదిలేయడం జరుగుతాం. ఈ 6 మందిని అరెస్ట్ చూపిస్తున్నాం. ఇందులో పాల్గొన్నటువంటి 2 టౌన్ సీఏ వీరబాబు, వాళ్ళ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది అంతా అభినందిస్తున్నాం.